నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే భాస్కర్ రావు చేతుల మీదుగా రజక సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రని ఏ ప్రభుత్వం నిర్ణయించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గ్రేట్ ఎన్నికల్లో నాకు పిలిపించి అప్రకృత ఎమ్మెల్సీ అని అడిసిన తర్వాత సరణయంగా ఇష్టమన్నా నేను ఏదో చేయాల మన చెప్పిన ఎట్లా ఎమ్మెల్సీ అనే సందర్భంలో సర్పంచ్ రైతులు ఏం చేద్దామంటే స్వీకరణ చేద్దామంటే ఒప్పుకున్నాను. దీంతో నాయకత్వం నేను చెప్పాను, ఇద్దరు ఒప్పుకున్నాను. ఫస్ట్ అందరికీ నేను చెప్పాను యాక్చువల్గా నేను ఎవరికైనా ఏంటో నాకు ఇట్లా మాట్లాడుతున్నాను. 250 చేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు, నేను కాదు. నేను 100 అంటే 250 చేసాను అంటే దూరాల చరిత్రంగా అంటే కష్టపడి పనిచేసామని చేసి కరెక్ట్ చేయాలి. లేకపోతే ఎందుకు సగం పెట్టి సగం పెట్టి చేయడం బాగుంది అనుకుంది ఈ ప్రభుత్వం కేసీఆర్ జన్మదినం 199 సందర్భంగా మరి మన చాకల ఐలమ్మ గారిని తలుచుకొని రజకులందరూ క్యాలెండర్ని ఓపెన్ చేయడానికి మా చిత్రాల మిత్రుడు మరి బసరాజ్ సారయ్య గారు, హెచ్ మినిస్టరు ఆయన గెలి ఆయన గురించి చెప్పాలంటే ఇక ఏం పదాలు ఉండవు. చాలా గొప్ప వ్యక్తి, ఎందుకంటే నాకు బాగా దగ్గర మిత్రుడు. ఇక్కడ అసలు వాళ్ళు అర్థం ఉంటారు, ఎందుకంటే ఆయన మంత్రి చేసేటప్పుడు కూడా మామూలుగా ఏదో మంత్రిలాగానే ఫీలింగ్ లేకుండా ప్రతి వాళ్ళని వాళ్ళ మండలం పొంది సారయ్య గారికి మున్సిపల్ చైర్పర్సన్ బాబు గారికి, విష్ణు గారికి, శ్రీనివాస రెడ్డి గారికి, దేశ ఆర్డీ గారికి, మరి రైతాంగ ప్రదేశాంగ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ మొత్తానికి సోదరుల సోదరులందరూ కూడా పేరు పైన నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా మరి పూజ గారి భవనాన్ని తొందరగానే మనం ఎందుకంటే మళ్ళీ పూర్తి చేస్తున్నాం. అది ఇంకా రెండు రోజుల లోపల మొత్తం 2 నెలల లోపల ఉగాది నాటికి మొత్తం దాని ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడానికి అది ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ రెండవది మీకు ఇచ్చిన హామీ ప్రకారం సారయ్య గారు అంత పెద్ద మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వర్గాలుగా మన విడాలు ఉండదు. మెల్లగా నచ్చజెప్పి అందరు కలిసి మీరు అందరూ ఒకే తగ్గినంత సరే ఎవరు కానీ మరి మనం అట్లా కాక రెండు కాబట్టి మీకే బలహీనత, మీకే బలహీనత. మళ్ళీ ఏం చేస్తారంటే మెయిన్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మళ్ళీ ఆయన ఏదైనా చెప్పడం కానీ మళ్ళీ కొంతమంది అక్కడ పోతారు. ఇక ఉన్న వాళ్ళని ఇటు ఇటు ఆఖరి మీకు ఆఖరికి వచ్చే కౌన్సిల్ కూడా గుర్తిస్తారు. ఎందుకంటే ఎప్పుడు మనం అందరం కలిసి ఉంటే పట్టుగా ఉంటారు మీరు అందరూ అవకాశం ఎదుటోనికి ఇంకా మన వాళ్ళకి చేయాలని తప్పన సరే కొన్ని లోపతప్పాలు ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఇక మనం చెప్పిన కొంతమంది చేదస్తూ ఉంటారు, కనుక చేదస్తూ ఉన్నా చదువుకొని మళ్ళీ కలిసి పెంచిపోతే అంత మనందరికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే టౌన్లో మళ్ళీ రెండు ఉన్నాయి యూనియన్ అనేవి, మళ్ళీ వాళ్ళు వచ్చి మా బిల్డింగ్ చేయండి అని, మళ్ళీ ఈ వచ్చి బిల్డింగ్ అంటే ఏ బిల్డింగ్ కాదు ఆ బిల్డింగ్ కాదు ఈ అవన్నీ మళ్ళీ రకరకాల ఇబ్బందులు కాకుండా మీరు అందరూ ఏకతాటి మీద ఉండి మరి మన కార్యక్రమాలన్నీ మనం దిగ్గరం చేసుకున్నాం.